అసలు ఈ పాండమిక్ యొక్క ఆరిజిన్ ఏమిటి అంటే, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ వీళ్ళందరూ కూడా ఏమని ప్రచారం చేస్తున్నారు అంటే, ఇది చైనాలో ఏదో ఒక ల్యాబ్ లో లీక్ అయిందని, లేకపోతే వాళ్ళు బయోటెర్రర్ వెపన్ తయారు చేస్తుంటే తయారు చేసి ఎక్స్పెరిమెంట్ ఒకసారి ముందు వాళ్ళ దేశం మీద తర్వాత ప్రపంచం మీదకి వదిలేరని, ఇట్లాంటి పొరపాటు ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్ గా దీని కొంచెం ఒక 10 సంవత్సరాలు వెనక కనుక మనం పోయి చూస్తే, మొట్టమొదటి ఇది కరోనా వైరస్, ఇది ముందేమో సార్స్ ఎపిడెమిక్, అది పాండమిక్ పాండమిక్ గా వచ్చింది. ఆ తర్వాతనేమో మెర్స్ అని వచ్చింది, ఇది ఇంకొక కరోనా వైరస్, దాని యొక్క వేరియంట్. అది ఏంటి అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిన్సెక్షియల్ వైరస్ ఎపిడెమిక్ గా వచ్చింది. అది ఎపిడెమిక్ గానే ఉంది, 2-3 దేశాలకి పరిమితమైంది, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పరిమితమైంది. ఆ తర్వాత ఇది అదే కరోనా వైరస్ యొక్క ఇది 3వ అవతారం అనమాట, ఈ COVID-19 వైరస్. అయితే ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ప్రధానంగా, ఆ తర్వాత ఇవే కాకుండా నీపా వైరస్ అంటే అది కరోనా వైరస్ తోటి సంబంధం లేదు, దాని యొక్క ఎపిడెమిక్ ఒకటి వచ్చింది. ఆ తర్వాత ఇంకోటి ఆఫ్రికా కన్ఫైన్ అయి ఉన్నది, అది దాన్ని ఎబోలా ఎపిడెమిక్ అంటాం, చాలా మందికి తెలుసు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, మామూలుగా అడవి జంతువులు వాటి బ్రతుకు అవి బ్రతుకుతూ ఉంటాయి, వాటి జీవితం అవి జీవిస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము అంటే డెవలప్మెంట్ చేస్తున్నాము అనేటువంటి ప్రిటెక్స్ తోటి మనం ఏం చేస్తున్నాము అంటే అడవులు కొట్టేస్తున్నాము, వాళ్ళ వాటి నివేశన స్థలాల్లోకి, వాటి ఈకో సిస్టంలోకి మనం పోతున్నాము. యాక్చువల్ ఇప్పుడు ఈ వైరస్ యాక్చువల్గా బ్యాట్స్ లో ఉంటుంది, ఆ బ్యాట్స్ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన కొన్ని జంతువులు, అడవి జంతువులు, దాంట్లో ప్యాంగోలిన్ అనేది ఒక జంతువు. సో ఆ జంతువుని ఏం చేస్తారు అంటే పట్టి తీసుకొచ్చి మార్కెట్స్ లో పెట్టి, వుహాన్ సిటీలో ఉన్నటువంటి మార్కెట్స్ పెట్టి, సో దాన్ని కొద్ది రోజుల నుంచి తర్వాత కోసుకుని మాంసం కింద చేసుకుని తింటారు. అడవి జంతువులు మాంసం తింటాము అనేది అది ఒక క్రేజ్ లాగా తయారైంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా, బాగా డబ్బున్న వాళ్ళు. ముఖ్యంగా నేను ఇందాక చెప్పాను ఎబోలా వైరస్, అదేంటి అంటే చింపాంజీ మాంసం చాలా రుచిగా ఉంటుందట కొంతమందికి. సో ఆ చింపాంజీ మాంసం తినటం వల్ల మొన్నటిసారి అంత పెద్ద ఎత్తున వచ్చేసింది. అంతకుముందు అసలు కేవలం అక్కడ ఉండేటువంటి ట్రైబల్స్ కన్ఫైన్ అయి ఉండేది ఈ ఎబోలా కేసు, అది ఎపిడెమిక్ రూపంలో వచ్చింది. లక్కీగా మనకి ఎవరికి చింపాంజీ మాంసం తినే అలవాటు లేదు, పైగా సరే నేను ఎబోలా గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అట్లనే ఇప్పుడు ఇది ప్యాంగోలిన్ అనే జంతువు నుంచి వచ్చింది అని చెప్పేసి ఎకాలజిస్టులు చెప్తున్నారు, శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అయినా కూడా ఈ చైనా చైనా అని చెప్పేసి ఒక గొడవ చేస్తున్నారు. దీనివల్ల సరే నాకేం చైనాని డిఫెండ్ చేయలేని లేదు, నేను చైనా భక్తుడిని కాదు, లేకపోతే చైనా విరక్తుడిని కాదు, ఇవన్నీ రాజకీయాలు. ట్రంప్ ఉన్నంతకాలము ట్రంప్ చైనాని తిట్టాడు, తర్వాత ఈయన బైడెన్ గారు కూడా ఏమిటంటే ఆయన తిట్టడు కానీ వేరే వాళ్ళతో తిట్టిస్తాడు, అది నడుస్తుంది రాజకీయం. ఆ రాజకీయాలతో ఒక సంబంధం లేదు. నేను చెప్తున్నది ఏమిటి అంటే దీని ఆరిజిన్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏమిటి అంటే, మనం చెట్లని అరణ్యాలను ధ్వంసం చేయటం అనేది మానేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం కనుక చరిత్రలోకి వెళ్ళి చూస్తే, ఇప్పుడు ఇవన్నీ ఐక్యరాజ్య సమితి తర్వాత WHO ఇస్తున్నటువంటి వివరాలు అనమాట. ఏమిటి అంటే 19వ శతాబ్దంలో ఒక స్పెసీస్ ఎక్స్టింక్షన్ అనేది జరుగుతుంది, అంటే కొన్ని స్పెసీస్ కొన్ని పరిణామ క్రమంలో ఎక్స్టింక్షన్ జరుగుతాయి. 19వ శతాబ్దం వరకు సంవత్సరానికి ఒక 2-3 స్పెసీస్, కొన్ని లక్షల స్పెసీస్ ఉన్నాయి ప్రపంచంలో మన భూమండలంలో. ఆ స్పెసీస్ ఎక్స్టింక్షన్ రేట్ అది సంవత్సరానికి ఒక 3 స్పెసీస్ 4 స్పెసీస్ ఆ రకంగా ఎక్స్టింక్షన్ రేట్ ఉండేది. ఆ తర్వాత 20వ శతాబ్దం వచ్చేటప్పటికి అది 25కి పెరిగింది, 30కి పెరిగింది, 40కి పెరిగింది, ప్రతి 5 సంవత్సరాలకి పెరిగిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మానవ జాతి పెరుగుతుంది, కోళ్ళు పెరుగుతున్నాయి, మేకలు పెరుగుతున్నాయి, ఇటువంటివి పెరుగుతున్నాయి మనం పెంచదలుచుకున్నవి, కానీ అడవి జంతువులు బయోడైవర్సిటీ అనేది పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. పిట్టలు, పక్షులు, పురుగులు,
అయితే ఇట్లాంటి ధ్వంసం అవటం వలన పర్యావరణంలో ఉండేటువంటి ఒక ఇకలాజికల్ బ్యాలెన్స్, ఒక సమతౌల్యత అది దెబ్బతింటుంది. దానివల్ల ఈ రకమైనటువంటి పాండమిక్స్ వస్తున్నాయి. అంటే మనం చేస్తున్న తెలివి తక్కువ పనికి మనమే బలైతున్నాం యాక్చువల్గా. సో ఈ COVID-19 పాండమిక్ మనందరికీ కూడా చెప్తున్నటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లెసన్ ఇది. అది కాకుండా చైనా అని కాసేపు, వాడని కాసేపు, వీడని కాసేపు మనం అట్లా మాట్లాడుకుంటే దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. అయితే ఇది పాండమిక్ అని అంటున్నాం. పాండమిక్ అంటే ఏమిటి అంటే ఏషియా ఖండంలో ఉన్నంతకాలం దాన్ని ఎపిడెమిక్గానే అన్నది WHO. ఎప్పుడైతే యూరోప్లో అంటే స్పెయిన్లోను ఇటలీలోను వచ్చినప్పుడు, అంటే వేరే ఖండానికి గనక పాకితే ఇది పాండమిక్ అని డిక్లేర్ చేసింది. అంటే ఒక ఖండంలో ఉన్నంతకాలం దాన్ని పాండమిక్ అని అనదు. అది ఎంత పెద్ద ఎపిడెమిక్ అయినా కూడా WHO పాండమిక్ అనదు. 2004లో SARS ఎపిడెమిక్ వచ్చింది. SARS ఎపిడెమిక్ వచ్చినప్పుడు కేసులు చాలా తక్కువ వచ్చాయి, కానీ అవి చైనాలో కొన్ని వచ్చాయి, సింగపూర్లో కొన్ని వచ్చాయి, తర్వాత అమెరికాలో కొన్ని వచ్చాయి, కెనడాలో కొన్ని వచ్చాయి, ఆస్ట్రేలియాలో కొన్ని వచ్చాయి. అందుచేత దాన్ని SARS మొత్తం అంతా కలిపితే ఒక 20,000 కేసులు కూడా రాలేదు, కానీ దాన్ని పాండమిక్ అని డిక్లేర్ చేస్తుంది. అది WHO యొక్క నియమం అది. సో ఇది పాండమిక్ అనేటువంటి ఆరిజిన్ నేను చెప్పాను. ఇప్పుడు ఈ వైరస్ యొక్క ఆరిజిన్ కూడా నేను చెప్పాను. అయితే ఈ పాండమిక్ నిజాన్ని చెప్తే ఫస్ట్ ఫేజ్ లోనే దగ్గర దగ్గర 150,000 మంది చనిపోయారు. తర్వాత ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కరెక్ట్ గా డెత్ రిపోర్ట్ కావట్లేదు అని అంటున్నారు. దగ్గర దగ్గర 3.5 లక్షలకు వచ్చింది మరణాల సంఖ్య. నిజాన్ని చెప్తే ఈ లాక్డౌన్లు పెట్టడం వలన, దాని వలన సామాజిక జీవితం ఎంతో డిస్టర్బ్ అయిపోయింది. ఇవన్నీ చాలా నెగటివ్ డెవలప్మెంట్స్. అయితే ఇదే పీరియడ్ లో మనకి కొన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ కూడా కనిపిస్తాయి, ముఖ్యంగా సైన్స్కి సంబంధించినంత మాట. ఉదాహరణకి డెంగ్యూ వైరస్. ఈ డెంగ్యూ వైరస్ తోటి మొట్టమొదటిసారి ఎపిడెమిక్ నేను అప్పుడు MD చదువుతున్నాను 1980లో ఏషియాడ్ ఫీవర్ అని వచ్చింది. అయితే దాన్ని డయాగ్నోస్ చేసేటువంటి పద్ధతి లేదు. దాని డయాగ్నోస్టిక్ టెస్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 2004లో వచ్చింది. అంటే 24 సంవత్సరాలు పట్టింది. అటువంటిది ఈ COVID-19 పాండమిక్ కి 2 డయాగ్నోస్టిక్ టెస్ట్ వచ్చేసాయి. ఒకటి PCRT, రెండోదేమో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్. ఎన్ని రోజుల్లో వచ్చాయి? 1 సంవత్సరంలో వచ్చాయి. అంటే విజ్ఞాన శాస్త్రం ఎంత ర్యాపిడ్ గా డెవలప్ అవుతుంది, దానికి ఉన్న శక్తి ఏమిటి, మనము ఆ శక్తిని మనం మంచికి ఉపయోగించుకుంటే మనకి ఎన్ని మేళ్లు జరగవచ్చు అని అంటానికి ఇది ఒక చాలా మంచి ఉదాహరణ. ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్. అంటే నెగటివ్ డెవలప్మెంట్స్ మధ్యలో కూడా పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. అట్లాగే ఒక 2 సంవత్సరాల క్రితం PCRT, అంటే అది కేవలం రీసెర్చ్ కోసం వాడేటువంటి, మనం మొత్తం దేశంలో కలిపితే 50 సెంటర్లు లేవు ఆ రోజుల్లో. రీసెర్చ్ సెంటర్స్ లోనే ఈ PCRT ఎక్కువగా చేసేవాళ్ళు. డెంగ్యూ వైరస్ కి డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏంటి అంటే ఎన్ఎస్1 యాంటీజెన్ టెస్ట్ అని చెప్పాలి నా స్టూడెంట్. అట్లా కాకుండా PCRT అంటే నేను నవ్వేవాడిని. ఏమా రీసెర్చ్ చేస్తావా, ఏ బాబు రీసెర్చ్ చేస్తావా అని నవ్వేవాడిని. అటువంటిది ఇవాళ దాన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ గా వాడుతున్నాము. మన ఇదివరకు 2 సంవత్సరాల క్రితం 50 PCRT సెంటర్స్ ఉంటే, ఇప్పుడు దగ్గర దగ్గర 2,334 RT సెంటర్స్ ఉన్నాయి. నేను ఇంతకు మించి నేను ఆ డయాగ్నోస్టిక్ టెస్ట్లు వాటి వివరాల్లోకి నేను పోను. తర్వాత అటువంటి పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ అంటే ఏంటి అంటే డాక్టర్ గారి దగ్గరికి పేషెంట్ వెళ్ళగానే టెస్ట్ చేయాలి, చేసి ఇది ఇన్ఫ్లుయెన్జా COVID-19 తెలుసుకోవాలి. అంటే పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్. డాక్టర్ గారికి 30 నిమిషాల్లో రిజల్ట్ రావాలి. PCRT గట్ల రిజల్ట్ రాదు. కానీ ఈ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అనేది నేను పోయిన సంవత్సరం మే నెలలో నేను ఎప్పుడు కొనుక్కుంటూ ఉండేవాడిని. ఈ COVID-19 కి ఈ PCRT అంటున్నారు బాగానే ఉంది, పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటూ అనుకుంటూ ఉండేవాడిని. నేను అనుకోవటం జూలై గారి ఆగస్ట్ నెలలో ఈ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ వచ్చింది. అంటే దీని సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అనేది ఎంత బలంగా ఉంది, ఎంత పాజిటివ్గా ఉంది. సైంటిఫిక్ స్పిరిట్ అనేది మనందరినీ ఎంత చక్కని ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి వీలవుతుంది అని ఇంత పాండమిక్ మధ్యలో కూడా నేను దాన్ని విశ్వసిస్తాను. సైంటిఫిక్ స్పిరిట్ని, సైంటిఫిక్ టెంపరమెంట్.
తర్వాత ఇంకా అయితే మన దగ్గర వీక్నెస్లు లేవా అని అంటే తప్పకుండా ఉన్నాయి. ఉదాహరణకు నేను ఇప్పుడు 2300 పిసిఆర్ ఆర్టీసీ సెంటర్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయని మీరు గూగుల్ మ్యాప్స్ మీద పాయింట్లు పెట్టి చూస్తే, అంటే దాన్ని ఏమంటామంటే జియో స్పెషియల్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం మేము ఎపిడెమియాలజిస్ట్. ఒకవేళ కనుక ఆ జియో స్పెషియల్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే హైదరాబాద్ లో 30 ఉంటాయి, వికారాబాద్ లో ఒకటి కూడా ఉండదు. అట్లనే బాంబే చుట్టూ ఢిల్లీ చుట్టూ డజన్లకు ఇట్లానే ఇదే సంఖ్యలో ఉంటాయి, బెంగళూరులోనూ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో స్టేట్ కు ఒకటి రెండు సెంటర్స్ ఏ ఉంటాయి. పొరపాటు ఎక్కడుంది? మన దేశంలో 675 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లా కేంద్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పిసిఆర్ ఆర్టీ సెంటర్ ఉండాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. అదేం కోట్లాది రూపాయల ఖర్చు అయ్యేటువంటి సెంటర్ కాదు అది. బయో ల్యాబ్ అనేది మా కాలేజీలో కూడా పెట్టారు, మెడిసిటీ కాలేజీలో దగ్గర దగ్గర 50 లక్షల రూపాయలు అవుతుంది. ల్యాబ్ టెక్నీషియన్కి ఒక రెండు రోజులు ట్రైనింగ్ ఇస్తే చాలు. సామాన్యమైన ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా పిసిఆర్ టెస్ట్ని చేయగలరు. మన బయోమెడికల్ ఇంజనీర్లు, మన మైక్రోబయాలజిస్టులు, మన డాక్టర్లు, మన ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ ఎంత సమర్థంగా పనిచేసినా కూడా పాలసీ అనేది దానికి ఈక్విటీ అంటే సమాన దృష్టి లేకపోవటము, ముందు చూపు లేకపోవటం, దీనివల్ల ఇట్లాంటి సమస్యలు చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఒక్కొక్క ల్యాబ్ టెక్నీషియన్ 10 శాంపుల్స్ తీయమని చెప్పేసి ఒక రిస్ట్రిక్షన్ పెట్టారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో సెంటర్స్ ఎక్కువ లేవు. లక్నోలో కొన్ని ఉన్నాయి, కాన్పూర్లో కొన్ని ఉన్నాయి, బెనారస్లో కొన్ని ఉన్నాయి, ఇక మిగతా చోట్ల ఎక్కడ కూడా అంటే బహుశా ఉన్నావు కావచ్చు, లేకపోతే నేను ఇటావా కావచ్చు, లేకపోతే మీర్జాపూర్ కావచ్చు, మీర్జాపూర్లో కూడా 2 ఉన్నట్టున్నాయి. ఇట్లాంటి చోట్ల అసలు సెంటర్స్ లేవు. సో రిస్ట్రిక్షన్ పెట్టగేం చేస్తారు? ఒక్కోసారి సెకండ్ వేవ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ తలమోహం వేసుకుని చూడాల్సి వస్తుంది. దాని తర్వాత అందరూ చెప్పుకుంటున్నారు డేట్ ఆఫ్ ఫడ్జింగ్, అంటే ఇది ఇన్ని టెస్ట్లు అసలు ఇన్ని పాజిటివ్స్ లేవు, ఇన్ని డెత్స్ లేవు అని చెప్పడం అది వచ్చేసింది. తర్వాత అది నేను చెప్పేది ఇది. సో ఇది మానవ అంటే సామాజిక మూలం ఉన్నది దీంట్లో మన వీక్నెసెస్ లో, సైన్స్ లో కాదు పొరపాటు. ఎందుకంటే మీలో ఎంతమంది ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూస్తారో నాకు తెలియదు, టీవీలు రకరకాల. ఏమిటి అంటే సిస్టమ్ ఈజ్ ఫెయిలింగ్ అంటున్నారు. ఏ సిస్టమ్ అని నేను అడుగుతున్నా. సిస్టమ్స్ ఉన్నాయి, సిస్టమ్స్ లో సబ్ సిస్టమ్స్ ఉన్నాయి, సైంటిఫిక్ సిస్టమ్స్ కాదు, మా మెడికల్ కేర్ సిస్టమ్స్ కాదు. ఈ విషయం నేను మీ అందరికీ కూడా మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా మళ్ళీ ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా దీని గురించి కూడా చెప్పండి. ఈ టెస్టులు, వీటి యొక్క జియో స్పెషియల్ డిస్ట్రిబ్యూషన్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ పాలసీ, ఇటువంటి విషయాల గురించి మృదువుగా చెప్పండి. మీరు ఆర్గ్యూ చేస్తూ చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆ మీడియా వాళ్ళతోనో, ఆ మీడియా వాళ్ళకి భజన చేసే వాళ్ళతోనో, ఆ రాజకీయ నాయకులతోనో వాళ్ళందరితో మనం ఏమీ సంఘర్షణ పడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే మనం మన సామాన్యులకి మన సైన్స్ యొక్క బలాన్ని, మన మెడికల్ కమ్యూనిటీ యొక్క బలాన్ని, మన ల్యాబ్ టెక్నీషియన్స్ నర్సులు, తర్వాత ఆఖరికి ఆర్ఎంలు వార్డ్ బాయ్లు వీళ్ళందరి యొక్క బలాన్ని మనం మృదువుగా మనం ఉప్పు చెప్పాలి అని చెప్పి మీ అందరికీ నా అభ్యర్థన. ఈ మెరిల్ సింగర్ గారు, ఈయన చాలా గొప్ప మెడికల్ యాంథ్రోపాలజిస్ట్ అంటే సామాజిక శాస్త్రజ్ఞుడు, పిహెచ్డి ఇన్ యాంథ్రోపాలజీ, కనెక్టికట్ యూనివర్సిటీలో ప్రొఫెసరు, తర్వాత అంతకు మునుపు ప్రివెంటివ్ మెడిసిన్లో ఏదో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది మెరీల్యాండ్లో, ఇక్కడ దానికి డైరెక్టర్గా ఉండేవారు, చాలా గొప్ప మేధావి. ఆయన ఏమంటారు అంటే సిండమిక్ ఉన్నది ప్రపంచంలో అంటారు. ఈ కొత్త పదాన్ని నేను మీ అందరికీ కూడా పరిచయం చేయవచ్చు. ఇక్కడ ఇప్పుడు COVID-19 పాండమిక్ ఒకటే కాదు, నిజానికి తెలిపితే 1983లో మొదటి కేసు వచ్చినటువంటి హెచ్ఐవి ఎయిడ్స్ కూడా ఒక పాండమిక్ నడుస్తూ ఉంది. అది ప్రపంచ దానికి సంబంధించిన వివరాలు నేను ముందు ముందు చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లోనే వ్యాపించి ఉన్నది. అట్లాగే ఎప్పుడు మొదలైందో మనకు తెలియదు, కానీ తరతరాల నుంచి మనకి
వస్తున్నటువంటి ట్యూబర్క్లోసిస్ పాండమిక్ ఒకటి ఉన్నది. అది కాకుండా దాంతో పాటే ఈ రెండింటితో పాటే ఇవి రెండు కమ్యూనికబుల్ డిసీజ్. కానీ దీనికి ఇంకొక పాండమిక్ కూడా ఉంది, దాన్ని డయాబెటీస్ అంటారు. అందరూ మీరు వింటే విని ఉండొచ్చు, డయాబెటీస్ పాండమిక్ అనేది ఉంది. హైదరాబాద్ ఇస్ ది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఇక్కడ నియర్లీ 60% ఆర్ 20% పీపుల్లో డయాబెటీస్ ఉంటుంది అని ఇటువంటి అన్ని పేపర్లో రాస్తూ ఉంటారు. సో ఇప్పుడు సైమల్టేనియస్గా మనము మూడు పాండమిక్స్, నేను ప్రజారోగ్య వైద్యుడిగా నేనంటాను ఏమిటంటే సైమల్టేనియస్గా మూడు 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 నాలుగు పాండమిక్స్ని మనం ఫేస్ చేస్తున్నాం. అందుకే మెరిల్ సింగర్ గారు ఏమన్నారు అంటే సిండమిక్ అన్నారు. సిండమిక్ అంటే ఏమిటి అంటే ఒక్క పాండమిక్ మరొక పాండమిక్. నెక్స్ట్ స్లైడ్. ఒక డిసీజ్ వన్ అదేం చేస్తుంది అంటే కొన్ని అడ్వర్స్ రియాక్షన్స్ క్రియేట్ చేస్తుంది. డిసీజ్ టూ మరికొన్ని అడ్వర్స్ రియాక్షన్స్. ఈ అడ్వర్స్ రియాక్షన్స్ అన్ని కలిపి మళ్ళీ ఇంకొక డిసీజ్ ని ఎన్హాన్స్డ్ డిసీజ్ ట్రాన్స్మిషన్ ప్రోగ్రెషన్ అండ్ నెగటివ్ హెల్త్ అవుట్కమ్స్. ఇప్పుడు ఉన్నటువంటి COVID-19 పాండమిక్ ఒక పక్క నుంచి డయాబెటీస్, ఇంకో పక్క నుంచి హెచ్ఐవి ఎయిడ్స్. హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళు ఒకవేళ COVID-19 వస్తే చనిపోతున్నారు, అట్లాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు COVID-19 వస్తే వాళ్ళు చాలా సీరియస్ అవుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. సో ఇది పరిస్థితి. సో ఈ పరిస్థితి ఇది సిండమిక్ అండ్ ఎపిడమిలాజికల్ మోడల్. ఇది ల్యాండ్సెట్ లో పబ్లిష్ అయింది. ఇది అది చాలా ఫేమస్ జర్నల్, మెడికల్ జర్నల్. తర్వాత ఈ సింగర్ గారి, మెరిల్ సింగర్ గారి డయాబెటీస్ గురించి అంటే ఈ మోడల్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఇమ్మిగ్రెంట్స్, ఆయన ఇమ్మిగ్రెంట్స్ గురించి అంటే అమెరికాలో ఇమ్మిగ్రెంట్స్ ఉంటారు కాబట్టి మెక్సికో నుంచి తర్వాత పక్క దేశాల నుంచి బొలీవియా నుంచి వేరే వేరే దేశాల నుంచి ఇల్లీగల్ గా వచ్చేటువంటి ఇమిగ్రెంట్స్ ఉంటారు. సరే మన దేశం నుంచి పోయే వాళ్ళు ఏమో లీగల్ గా పోయే మైగ్రెంట్స్ ఇమిగ్రెంట్స్. సో అమెరికాలో ఆ ప్రాబ్లము ఇమిగ్రెంట్స్ అంటారు. మన దేశంలో ఏంటి అంటే యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, ఆఖరికి మన మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు లేబర్స్ కూడా మన దేశంలో మనమే మైగ్రెంట్స్. వాళ్ళు బాంబేకి పోయినా ఆ సిటీ వాళ్ళని ఓన్ చేసుకో, నువ్వు పని చేసుకోవటానికి వచ్చావు, నాలుగు రాళ్ళు సంపాదించుకో, నువ్వు ఈ మా సిటీకి సంబంధించిన వాడివి కాదు అన్నట్లే. హైదరాబాద్ సిటీ కూడా అంతే, అర్బన్ ఎన్విరాన్మెంట్స్ అన్ని అట్లానే ఉన్నాయి. సో ఈ మెరిల్ సింగర్ గారు ఇది చాలా అద్భుతమైనటువంటి మోడల్. దీని గురించి నేను ఎక్కువ డీటెయిల్స్ మాట్లాడను, కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్తున్నాను. మనకి మనం లాక్డౌన్ ఫస్ట్ ఫేజ్ లో విధించినప్పుడు మళ్ళీ మొన్న కూడా మొన్నటిసారి అంత తీవ్రంగా లేదు, కనీసం రైళ్లు నడవనిచ్చారు. అంతకు ముందు రైళ్లు కూడా లేవు. లక్షలాది మంది మనుషులు రోడ్ల మీద పడి ఆ మైగ్రెంట్ లేబర్ వెళ్ళారు. అసలు వాళ్ళ జీవిత పరిస్థితులు ఏంటి? మేము ప్రజారోగ్యానికి చెందిన వాళ్ళు అన్నింటినీ, సామాజిక అంశాలన్నింటినీ పరిశీలిస్తాం. సో ఇంగ్లీష్ లో ఉన్నాయి, నేను తెలుగులో చదువుతాను. ఏమిటంటే వాళ్ళ జీవితంలో ఏమి నాలుగు భాగాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే నిర్మాణపరమైన భాగాలు, అవి ఏమిటి అంటే పోషకాహార విలువలు లేని భోజనం, అవన్నీ ఇంగ్లీష్వి, నేను తెలుగులో ఇక్కడ చదువుతున్నాను. సో భద్రత లేని నివేశన ప్రాంతాలు అంటే ఆ స్లమ్ ఏరియాస్లో భద్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. దొంగతనాలు ఇటువంటి అన్ని, జ్యువెనైల్ డెలిక్వెన్సీ అంటే చిన్నపిల్లలే దొంగతనాలు చేయటం, చిన్నపిల్లలే చెడు నేరాలు చేయటం, ఇటువంటి సమస్యలు అన్నీ ఉంటాయి. తర్వాత అరకలగా లభ్యమయ్యేటువంటి చికిత్స సదుపాయాలు ఏంటి అంటే కనీసం రూరల్ ఏరియాస్లో అయితే పక్కన ఒక డాక్టర్, ఆయన ఆరోగ్యనో ఆయుర్వేదం డాక్టర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మందిస్తాడు. మీరు హైదరాబాద్లో ఆలోచించుకుని చూడండి, అదే ఆ గుడిసెల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు దాదాపు అర్బన్ ఏరియాస్లో వాళ్ళు పేమెంట్ చేయగలిగేటువంటి వైద్య సదుపాయాలు అయితే దొరకవు. తర్వాత వివక్షణ స్వభావం గల చట్టాలు, చట్టపాలన. నేను దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను, మీకు తెలుసు సిఏఏ అని ఒకటి వచ్చింది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. తర్వాత ఎన్ఆర్సి అని వచ్చింది, వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడను, కొంచెం రాజకీయం ఉన్నాను సార్. అయితే నేను చెప్పేది చట్ట పాలన కూడా వివక్షణ పూర్తిగా. పోలీసు వాడు ఒక మైగ్రెంట్ లేబర్ ఇప్పుడు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఒక మధ్యతరగతి మనుషులను లేకపోతే డబ్బు ఉన్న వాడిని ట్రీట్ చేసిన విధంగా ఆ మైగ్రెంట్ లేబర్ ని ట్రీట్ చేయడు.
ఇద్దరు ఒకటే పని, బజార్ మీద ఒక గోడకి నిలబడి యూనియన్స్ పాస్ చేస్తుండొచ్చు. కానీ వాడు పేదవాడు కాబట్టి వాడికి చేయాలి నడు అని చెప్పేసి గట్టిగా కోపం చేసి పంపించేస్తాడు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు పేదవాళ్ళు వివక్షని ఫేస్ చేస్తారు. అంతేకాదు, కులపరమైన వివక్ష, మతపరమైన వివక్షణ, లింగపరమైనటువంటి వివక్షణ, అన్ని రకాల వివక్షణలు వాళ్ళవి. సో ఇవన్నీ కూడా మన సమాజం యొక్క నిర్మాణంలో ఇమిడిపోయినాయి. ఇప్పుడు మన అర్బన్ సమాజం యొక్క నిర్మాణంలో ఇమిడిపోయినాయి. తర్వాత పేదరికం. సరే, అన్నిటికంటే పెద్ద జబ్బు పేదరికం. తర్వాత ఇక ఈ పాండమిక్ వచ్చినప్పుడు, ఎయిడ్స్ పాండమిక్ వచ్చినప్పుడు 1995 కల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వేడి తగిలింది. దాన్ని అప్పుడు ఏంటి అంటే, కొన్ని బోర్డు సామాజికమైనటువంటి సాంస్కృతిక అంశాలు, మొట్టమొదటి ఏంటంటే భయం. అమ్మో, అది చాలా భయంకరమైన జబ్బు అంట, దానికి మందు లేదంట, అది వస్తే చచ్చిపోతారంట. అంతేకాదు, ఏదో మురికి పని చేశాం కాబట్టి ఆ ఎయిడ్స్ వచ్చింది అనేసి అంటే దాచిపెట్టుకోవటం జబ్బుని. తర్వాత ఆ జబ్బు వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా హేళనగా చులకనగా చూడటం, స్టిగ్మా. ఆ తర్వాత ఆర్థిక సామాజిక అభద్రత భావం. నేను చచ్చిపోయిన తర్వాత నా పిల్లలు ఏమవుతారు, నాకు రోజు ఎట్లా గడవాలి, ఇవన్నీ కూడా మనకంటే ఒక మధ్యతరగతి వాళ్ళకంటే సరే డబ్బున్న వాళ్ళ సంగతి వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ వాళ్ళకంటే ఎక్కువగా ఈ పాపం ఈ మైగ్రెంట్ లేబర్కి, ఈ ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్న వాళ్ళకి, చాలా మంది వాళ్ళు సమాజానికి మన వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉంటారు. ఒక్కడు వస్తాడు ఇక్కడికి, వచ్చి వాడు ఏదో పొద్దున్న కాస్త ఒక 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి టిఫిన్ సెంటర్లో భోజనాలు చేసి, అది కర్రీ సెంటర్లో కూరలు తెచ్చుకుని, కాస్త అన్నం వండుకుని, కాస్త డబ్బులు మిగిలిచుకుని అక్కడికి పంపిస్తూ ఉంటాడు. సో అది తీవ్రమైనటువంటి అభద్రతా భావం. తర్వాత చెడుత్రోవ పట్టించేటువంటి సోషల్ నెట్వర్క్స్ మనం చూస్తున్నాం. ఆ వాట్సాప్లోను ఫేస్బుక్లోను వాడు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ అయితే ఉంటుంది. దాంట్లో ఎన్ని రకాలైనటువంటి రూమర్స్ సర్క్యులేట్ అవుతాయో, ఎన్ని రకాల బూతులు సర్క్యులేట్ అవుతాయో, ఎన్ని రకాల పోర్నో సినిమాలు సర్క్యులేట్ అవుతాయో చెప్పడానికి వీల్లేదు. తర్వాత హానికరమైనటువంటి ఆహార అలవాటు. ఆహార అలవాట్లు ఏం కర్మ, అది మందు తాగటం, గుట్క నమలటం, ఇవన్నీ. సో ఈ రెండు నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను, అది వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి. సో ఆ పాండమిక్ మనలాంటి వాళ్ళమైతే కొంత కాకపోతే కొంత పాండమిక్ ని నిలువరించేటువంటి శక్తి ఉంటుంది మధ్యతరగతి మనుషులు. వాళ్ళు అట్లా ఉండటం వలన మనందరికీ కూడా సమస్యలు వస్తున్నాయి, అది మీరు అర్థం చేసుకోండి. ఈ క్లాస్ డిఫరెన్షియల్ని, తర్వాత ఈ క్లాస్ యాంటాగనిజమ్స్ వలన వచ్చేటువంటి నష్టాలు ఏమిటి అనేది మీరు అర్థం చేసుకోమని నేను వేడుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే మానవ సంబంధాలకు సంబంధించిన అంశాలు. ఇది మధ్యతరగతి కుటుంబాల్లో చాలా మటు స్త్రీ పురుష సంబంధాలలో సంఘర్షణ. ఎంతో మంది స్త్రీవాద రచయితలు పుస్తకాలు రాస్తున్నారు. ఏమిటి అంటే, ఈ లాక్డౌన్ పీరియడ్ లో గృహహింస చాలా పెరిగిపోయింది. వాళ్ళు స్టాటిస్టిక్స్ అవన్నీ ఇచ్చుకుంటూ చాలా పెద్ద పెద్ద వ్యాసాలు, బ్రహ్మాండమైన అంటే చాలా ఇన్ఫర్మేటివ్ అయినటువంటి వ్యాసాలు రాశారు స్త్రీ పురుష సంబంధాల్లో సంఘటన. ఇదే రోజుల్లో కుటుంబ కలహాలు కూడా బాగా వస్తాయి, ఎందుకంటే డబ్బులు సప్లై చాలా తక్కువైపోతుంది. సో అన్నతో తమ్ముడు కొట్లాడటం, తల్లిదండ్రులతో పిల్లలు కొట్లాడటం. సో దీన్ని ఏమంటాము అంటే, ఒక ఈ పాండమిక్ ముందుకు అప్రతిహతంగా సాగటం కోసం ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా హెల్ప్ చేస్తాం. మేము పబ్లిక్ వీటన్నింటిని మేము తీసేస్తారండి, మీరు డాక్టర్లు కదా, మీరు ఏంటి ఇవన్నీ చెప్తున్నారేంటి అని మీరు అనకండి. ఏమిటి అంటే, మనం నేను తీసేయలేకపోవచ్చు కానీ మనమంతా కలిసి తీసేయటానికి వీలవుతుంది. రెండవది ఏంటంటే, పేదవాడిని మనం సానుభూతితో అర్థం చేసుకునేటువంటి మనస్సు మనకి, అది మానవతా వికాస వేదిక కదా మనందరికి. సో ఆ మనస్తత్వం మనకు అలవాటు పడాలి. సో దానికోసం అని చెప్పేసి సైంటిఫిక్ గా సోషల్ సైన్స్ సైంటిస్ట్ ప్రపంచ విఖ్యాతి చెందినటువంటి మెరీన్ సింగర్ గారు చేసినటువంటి చెప్పినటువంటి విషయాలన్నీ నేను మీకు మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సరే, ఇంకా చాలా ఉన్నాయి, అది సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సరే, అది ఇక్కడ దాని గురించి మాట్లాడితే ఇంకా చాలా టైం ఇది అవుతుంది.
ఇక్కడ సిండమిక్ అని చెప్పాను కదా, టీబీ అనేటువంటి ప్రాబ్లం ఉంది కదా. అయితే టీబీ పేషెంట్కి ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, ఏంటి మనం డైరెక్ట్గా తెలుసుకోవాలి. అందుకే మేము మా పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మేము ఏం చేస్తామంటే బీసీజీ ఇమ్యూనైజేషన్ ఎట్లా చేస్తున్నారు, బీసీజీ ఇమ్యూనైజ్ టీకా వేస్తే ఇక్కడ ఒక చిన్నది ఎడమ వైపు ఎడమ చేతికి ఒక చిన్న స్కార్ అవుతుంది. సో స్కార్ సర్వీస్ చూస్తే చేస్తే తెలిసిపోతుంది, గబగబా చేయొచ్చు, ఎవరితో మాట్లాడకుండా బాబు ఇట్లా ఉంటాం చూడటం వెళ్ళిపోతుంది. ఆ రకంగా ఈ పాండమిక్ పీరియడ్ లోనే కొంత బీసీజీ స్కార్ సర్వే చేశారు. సో బీసీ ఇమ్యూనైజేషన్ డేటా చూస్తే మీకు తెలిసిపోతుంది ఏంటి అంటే చిన్నపిల్లలకి టీకాలు వేయటం ఏప్రిల్లో పూర్తిగా తగ్గిపోయింది లాక్డౌన్ ఉన్నప్పుడు. మార్చిలో మొదలైంది, ఏప్రిల్లో అట్లానే ఉంది, మేలో అట్లానే ఉంది. బ్లూ కలర్ బార్స్ అనేది కూడా 2019 అప్పుడు ఉన్న పర్ఫార్మెన్స్కి తర్వాత 2020 తర్వాత వచ్చినటువంటి పర్ఫార్మెన్స్కి మీరు చూడొచ్చు. ఎర్రవన్నీ పొట్టిగా ఉన్నాయి చూడండి. తర్వాత ఒక సివిల్ సొసైటీ గ్రూప్ ఏం చేసిందంటే ఇది ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసింది. ఏంటంటే బహుశా టెలిఫోన్ ద్వారా చేసి వచ్చు లేక వాళ్ళు ఎట్లా చేశారు మెథడాలజీ నాకు తెలియదు, కానీ ఏం చేశారు అంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చేశారు అనమాట. టీబీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ COVID-19 పాండమిక్ ఉంది కదా, నువ్వు బయటకు పోతావా అంటే ఎందుకు పోతానండి, ఆ టీబీ ఉంటే ఉండనివ్వండి, ఆ మందులు కలెక్షన్కి పోతే అక్కడ మందికి గుమి కొడతారు, నేను అక్కడ పోను, సేఫ్టీ లేదు అన్న వాళ్ళు 62% ఉన్నారు. భారతదేశంలో డిఫరెంట్గా ఉంటారని నేను అనుకోను. అట్లనే వాళ్ళు హెల్త్ కేర్ వర్కర్స్ని ఏమిటి మీ COVID-19 పాండమిక్ మీ రియాక్షన్ ఏమిటి అంటే వాళ్ళు దగ్గర 70% ఏమన్నారు అంటే చాలా డేంజరస్ అనేటువంటి పరిస్థితి, మాకు అదేంటది పీపీఈలు అంటే మాస్కులు అటువంటివి లేవు కదా, మేము పోము బయటికి పోము, మేము పని చేయలేము అంటే ముక్తి కోసం పనిచేస్తారు వాళ్ళంతా, ఫోర్సిబుల్గా పనిచేస్తారు. కానీ COVID-19కి డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సొసైటీ ఏ రకంగా రియాక్ట్ అయ్యింది చాలా బ్యూటిఫుల్ అయినటువంటి సర్వే. ఇది బ్రిటిష్ మెడికల్ జర్నల్లో పబ్లిష్ అయినటువంటి సర్వే, దానికి సంబంధించిన ఇది అనమాట. అండ్ పాలసీ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ వాళ్ళలో ఏముంటుందంటే 60% బోర్డులన్నీ టీబీ కోసం అని చెప్పి కేటాయించబడినటువంటి నిధులన్నీ టీబీకి ఖర్చు పెట్టకుండా ఇక దేనికో డైవర్ట్ చేస్తున్నారు. దేనికి ఏముంది, COVID-19 పాండమిక్ డైవర్ట్ చేస్తున్నారు అని వాళ్ళు శుభ్రంగా ఉన్న గుట్టు విప్పారు. ఇది ఒక్క మన భారతదేశంలోనే అనుకోకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంటే సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్, ఇట్లా పేద దేశాలు, నేను అమెరికా గురించి ఇంగ్లాండ్ గురించి కాదు మాట్లాడేది. తర్వాత రీసెర్చర్స్ ఏమంటున్నారు అంటే ఐ డు నాట్ హ్యావ్ ది నెసెసరీ రిసోర్సెస్ టు కండక్ట్ ఇంపార్టెంట్ టీబీ రీసెర్చ్ డ్యూరింగ్ ది COVID-19 పాండమిక్. అసలు నాకు కావాల్సిన రీసెర్చ్ చేయడానికి కావాల్సిన, ఎందుకంటే ట్యూబర్క్యులోసిస్ లో ఇప్పటికి కూడా రీసెర్చ్ చేయాల్సినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ రీసెర్చ్ చేయడానికి కావాల్సిన సాధారణ సామాగ్రి ఏవి కూడా లేనే లేవు. అది నిజంగా చెప్తే ఇది చాలా డేంజరస్ అయినటువంటి ట్రెండ్. ఇది 75% వాళ్ళకి నిరాశ నిస్పృహలు ఉన్నాయి దగ్గర దగ్గర రీసెర్చర్స్ సైంటిస్ట్. తర్వాత ఈ సివిల్ సొసైటీ గ్రూప్స్ అంటే మన సాంబశివరావు గారు లాగా, మన మానవ మూర్తి గారు లాగా ఇట్లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఏమంటున్నారు ఏంటంటే దేర్ హ్యాస్ బీన్ ఏ సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ టీబీ టెస్టింగ్ డ్యూరింగ్ ది COVID-19. వాళ్ళు కూడా అంటే ముఖ్యంగా టీబీ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు అనమాట. ఇప్పుడు మానవ వికాస వేదిక అనేది జనరల్ గా పనిచేస్తుంది, టీబీ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎన్జిఓస్ వాళ్ళందరికీ సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు అంటే అసలు టీబీ టెస్టింగే చేయట్లేదండి. ఇంకా COVID-19 ఈ సిండమిక్ నేను చెప్తున్నానే, ఈ COVID-19 పాండమిక్ ప్లస్ ట్యూబర్క్యులోసిస్, ఈ సిచ్యువేషన్ ని మనం ఎట్లా సాల్వ్ చేయగలుగుతాం, ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా పెద్ద డిఫికల్ట్ అయిన పరిస్థితి. సరే, ఇది కూడా బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ఉన్నటువంటి ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. ఆ బ్లూ లైన్ అనేది 2019 ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ డయాగ్నోజ్ అయిన వెంటనే అది ప్రైమరీ హెల్త్ సెంటర్ కావచ్చు, ప్రైవేట్ డాక్టర్ కావచ్చు, ఎవరైనా సరే ఫోన్ ద్వారా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్కి నోటిఫై చేయాలి, తెలియజేయాలి, అయ్యా ఒక కేసును డయాగ్నోస్ చేశాను అంటే ఆ కేసుకి అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం పెట్టుకుంటుంది. నిజంగా నేను చెప్తే ఆ రకమైన ఫండ్స్ ఉన్నాయి, ప్రభుత్వం ఆ రకమైన పని కూడా చేస్తుంది. కానీ 2020 ఈ లాక్డౌన్ ఏమైంది మీరు చూడొచ్చు. ఏప్రిల్లో
ఎంత ఘోరంగా పడిపోయిందండి, చాలా ఘోరంగా పడిపోయింది. టీవీ నోటిఫికేషన్ పేషెంట్లు బయటికి పోవట్లేదు, డాక్టర్లు పేషెంట్లు చూడలేదు. అది జూన్ నెలకు వచ్చేటప్పటికి కొద్దిగా పెరిగింది, కొంచెం లాక్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆగస్టు కల్లా పడిపోవడం. టీవీ అనేది ఎంత పెద్ద ప్రమాదంగా అవుతుంది అనేది నేను నెక్స్ట్ స్లైడ్ లో అంటే, ఇది డాట్స్ రిజిస్ట్రేషన్ సూపర్విజన్ అండ్ ట్రీట్మెంట్ అంటే టీబీకి ఏంటి అంటే, ఇది కేవలం డాక్టర్ సూపర్విజన్ లేని జరగాలని లేదు. ఒక టీచర్ గారు సూపర్వైజ్ చేయొచ్చు, ఒక పోస్ట్ మాస్టర్ చేయొచ్చు, ఒక ఆశా వర్కర్ చేయొచ్చు. ఏంటంటే ఆ టీబీ ప్యాకేజ్, డ్రగ్స్ ప్యాకేజ్ ఎంత చక్కగా తయారు చేశారంటే, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా అదంతా ఎంత చక్కగా చేశారంటే, వాళ్ళు ఏం చేస్తారంటే సూపర్వైజర్, సూపర్వైజ్ చేయడం కోసం కమ్యూనిటీలో ఉన్న విద్యావంతుల్ని ఎవరినైనా సరే మొబిలైజ్ చేసేటప్పటికి టీబీ కంట్రోల్ అనేది చాలా మనం గొప్ప విజయాలను సాధించాం. ఇప్పుడు ఈ డాట్స్ సూపర్విజన్ అనేది మీరు మళ్ళీ ఆ బ్లూ లైన్ చూడండి, అది ఎక్కడుంది, రెడ్ లైన్ చూడండి, అది ఎక్కడుంది, ఎంత డిస్పారిటీ వచ్చేసింది, ఎంత తేడా వచ్చింది అంటే, ఈ డాట్స్ సూపర్విజన్ అనేది కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మాట్లాడతాను. స్టేటస్ ఆఫ్ హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ ఇండియా యాజ్ ఆన్ 2019-2020 అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క లెక్కలేవు. నాకో ఏం చేస్తుంది అంటే, ఒక యాన్యువల్ రిపోర్ట్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, అది ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తుంది. 2020 రిపోర్టే రాలేదు అసలు. అయితే నాకు ఒక అది ఎయిడ్స్కి నేను ఇందాక చెప్పాను, రెండు కూడా ఆరోగ్య వైరస్, అది ఒక సిమిలారిటీ ఉంది. ఆ తర్వాత కామన్ ఫీచర్స్ ఈ రెండింటికి ఉన్నటువంటిది కామన్, వాళ్ళు రిపోర్టే లేదు అసలు 2020 ఉంది అది మాత్రం. అందుకే నేను 2019 లెక్కలు కొన్ని ఇస్తున్నాను. సో కామన్ ఫీచర్స్ ఏమిటి అంటే, స్టిగ్మా. ఈవెన్ COVID-19 పాండమిక్ పాజిటివ్ అయిన వాళ్ళు కూడా చాలామంది బయటికి చెప్పుకో, ఎందుకు అంటే ఇంత ఐసోలేషన్లో ఉండాల్సి వస్తుంది కదా, అది కారణంగా కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు ఏమనుకుంటారు అని అనుకోవచ్చు. మొత్తానికి అయితే ఓపెన్గా డిక్లేర్ చే నేను పాజిటివ్ అయ్యాను, COVID-19 పాజిటివ్ అని డిక్లేర్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఉన్నారు, లేరని కాదు, కొంతమంది ఉంటారు. అట్లానే హెచ్ఐవి ఎయిడ్స్ గురించి కూడా, నేను హెచ్ఐవి ఎయిడ్స్ నాకు ఉందని చెప్పి చెప్పుకోవడానికి అసలు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ఎవరు. తర్వాత నేను ఇందాకే చెప్పాను, ప్యానిక్, నా భయం అనమాట, ఏం కాబోతుంది నా ఫ్యూచర్ వగేరా వగేరా. తర్వాత ఇంకొక లక్షణం ఏంటి అంటే, యాబ్సెన్స్ ఆఫ్ వైరిసైడల్ డ్రగ్స్, అంటే వైరస్ చెప్పేటువంటి డ్రగ్స్ ఉన్నాయో చెప్తున్నారు పెద్ద లిస్ట్, ఆ డ్రగ్స్ పేర్లు చెప్పను, పేర్లు కూడా ఎత్తను అని చెప్పి శాంతిరావు గారికి నేను మాట ఇచ్చాను. కాబట్టి నేను ఆ డ్రగ్స్ లిస్ట్ అంతా చదవదలుచుకోలేదు. అవన్నీ కూడా రీపర్పస్ డ్రగ్స్, అంటే ఏదో ఒక మందు కోసం, ఏదో ఒక జబ్బు కోసం వాడుతున్న మందుని ఏమైనా COVID-19 పనిచేస్తుందేమోనని ట్రై చేసి చూస్తున్నారు. తప్పితే వాటిల్లో సరే కార్టికో స్టెరాయిడ్స్, ఆక్సిజన్ వదిలేద్దాం, అవి రెండూ కాకుండా మిగతా డ్రగ్స్ అన్ని రీపర్పస్ డ్రగ్స్, అవి వైరిసైడల్ డ్రగ్స్ కాదు. ఇప్పుడు ఉదాహరణకి మొదటి కేసు ప్రపంచంలో 1983 ఎయిడ్స్ కేసు. ఆ తర్వాత మన దేశంలో ఎయిడ్స్కి వ్యతిరేకంగా వైరిసైడల్ డ్రగ్స్ రావడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. అట్లనే ఇప్పుడు WHO కూడా, ఇప్పుడు మనకి చాలా మంచి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ అయినాయి కాబట్టి మహా అయితే ఒక 5 సంవత్సరాల్లోనూ 6 సంవత్సరాల్లోనూ వైరిసైడల్ డ్రగ్ వస్తుంది. లేకపోతే మాత్రం అప్పటి వరకు ఈ రీపర్పస్డ్ డ్రగ్స్ ని, రకరకాల రీపర్పస్డ్ డ్రగ్స్ ని మనం ట్రై చేస్తూ ఉండాలి అంతే. అయితే ఇక్కడ COVID-19 పాండమిక్ లో ప్రాబ్లం వైరస్, ఆ వైరస్ కి మనం మన శరీరం ఇచ్చేటువంటి రియాక్షన్, అది మొదటి 7 రోజుల్లో జ్వరం వస్తుంది, తగ్గిపోతుంది, కాస్త దగ్గు వస్తుంది. 7వ రోజు నుంచి మొదలుపెట్టి మన లంగ్స్ కావచ్చు, లేకపోతే శరీరంలోని ఇతర ఆర్గన్స్ కావచ్చు, ఒక రకమైనటువంటి రియాక్షన్ ఇస్తాయి, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అంటాం, అది సమస్య యాక్చువల్గా COVID-19 పేరు. హెచ్ఐవి ఎయిడ్స్ కూడా అదే ఇది అనమాట. అసలు మనకి మొట్టమొదట వాడు మురికి పని చేసినప్పుడు, ఏదో చేసినప్పుడు అసలు వాడికి తెలవని కూడా తెలియదు, నేను అట్లాంటి పని చేశానని, నాకు ఏదో జబ్బు చేసింది అని. తర్వాత 7 సంవత్సరాలకి అది కొంచెం యాక్యూ క్రానిక్ డిసీజ్, సో 7 సంవత్సరాలకు వస్తుంది అండి రియాక్షన్. ఇక్కడేమో రియాక్షన్ ఏమొస్తుంది, విత్ ఇన్
సెవెన్ డేస్ వస్తుంది, అంతే తేడా. సో ఇవి కామన్ ఫీచర్స్. తర్వాత కామన్ ప్రివెంటివ్ మెజర్స్ ఆర్, ఇది చాలా 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 ఇంపార్టెంట్, ప్రివెన్షన్ దగ్గరకు వచ్చిన మందులు కాదు. హెచ్ఐవి ఎయిడ్స్ అయితే వ్యాక్సిన్ కూడా పనిచేయలేదు, లేదు ఇప్పటి వరకు లేదు వ్యాక్సిన్. ఇవి కాదు, ఒక మెకానికల్ బేరియర్, ఒక వస్తువుని అడ్డం పెట్టేది. ఏమిటి ఆ వస్తువు? హెచ్ఐవి ఎయిడ్స్ విషయంలో అయితే కండు. అదే ఇప్పుడు మన COVID-19 విషయంలో అయితే ఫేస్ మాస్క్. ఇది విషయం మీరు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం హెచ్ఐవి ఎయిడ్స్ని మనం చాలా మటుకు నిలవరించగలిగాం. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆ కమర్షియల్ సెక్స్ వర్కర్స్, అంటే తెలుగులో వేశ్యలు అని అంటారు, ఆ వేశ్య అనేది పదం చాలా డెరగేటరీ అయిన పదం, వాళ్ళు కూడా కమర్షియల్ సెక్స్, సెక్స్ అమ్ముకునేటువంటి వర్కర్స్ అని అనమని WHO చెప్పింది. సో ఈ కమర్షియల్ సెక్స్ వర్కర్స్ వాళ్ళు మా ప్రాణానికి ముప్పు వస్తుంది అన్న విషయం అర్థం చేసుకుని, ప్రతి కస్టమర్కి కూడా నువ్వు ఏమైనా సరే కండోమ్ వాడాలి, బతిమాలు బామాలు ఏదో ఒకటి చేసి వాళ్ళతోటి కండోమ్ వాడేటట్టు చేశారు. ఇప్పుడు మనం ఇది అయితే మురికి పని కాదు. తర్వాత మనం మాస్క్ పెట్టుకోమన్నా కూడా కొంతమంది సరిగ్గా పెట్టుకుంటారు, కొంతమంది సరిగ్గా పెట్టుకోరు, అవన్నీ విషయాలు నేను ఇప్పుడు మాట్లాడను. కానీ మొత్తానికి ఏంటంటే మనము వైరస్ ఇన్ఫెక్షన్స్ని మనం మెకానికల్ రెండు వైరస్ రెండు పాండమిక్స్ని మనం మెకానికల్ బ్యారియర్ సహాయంతో నిలవరించగలం. అది పూర్తిగా లేకుండా చేయలేము కానీ నిలవరించగలుగుతాం. అది ఒకటి మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలన్నా. తర్వాత ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు నిజాన్ని చెప్తే సంవత్సరానికి 70,000 మంది కొత్తగా ఇన్ఫెక్ట్ అవుతున్నారు హెచ్ఐవి ఎయిడ్స్తో. అయితే ఇది వరకు బ్యాక్లాగ్, వాళ్ళందరూ చాలా దీర్ఘకాలికమైన జబ్బుది. అందుచేత 23.5 lakh కేసెస్. ఒక నిమిషం అండి, ఏ గంగయ్య అది షట్టర్ లాగా ఉంది కదా, అది దాని బాగా ఉన్నావు సార్, అడ్డు ఇటు గుంజు స్మూత్ వచ్చింది డోర్ది, ఇంకా మాట్లాడు బాగుంది. హలో 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 అండి, చెప్పండి సార్, వినొస్తుంది. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర మన దేశంలో 23.5 lakh కేసెస్ ఉన్నారు. ఏంటంటే దీర్ఘకాలికమైన జబ్బు కాబట్టి వాళ్ళకి హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నది, వాళ్ళు దాంతోనే బతుకుతున్నారు, డిస్టిట్యూట్ ఆల్మోస్ట్ సార్ అనాథంలాగా బతుకుతున్నారు. అయితే ఈ 23.5 lakh కేసెస్ లో 16 లక్షల కేసులు వాళ్ళకి మందులు అందుతున్నాయి. నేను చెప్పాను కదా 2002 హెచ్ఐవి ఎయిడ్స్ కి మందులు వచ్చాయని చెప్పి మన దేశంలో దగ్గర దగ్గర 63%. మన ప్రభుత్వం చాలా మంచి పని చేస్తుంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతికి వెతికి పట్టుకుని వాళ్ళందరికీ కూడా మందులు ఇస్తుంది, యాంటీ రిట్రోవైరల్ థెరపీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది. అయితే 16 లక్షల పేషెంట్స్ లో 53%, అంటే దగ్గర దగ్గర 8 లక్షల మంది వాళ్ళల్లో వైరస్ సప్రెషన్ అయింది, పూర్తిగా వైరస్ నిర్మూలించబడింది హెచ్ఐవి ఎయిడ్స్ వాటిల్లో వైరస్ సప్రెషన్ అయింది. అయితే ఇప్పుడు 2020లో COVID-19 పాండమిక్ వచ్చింది, తర్వాత సపరేషన్, ఇప్పుడు వాళ్ళు లాక్డౌన్ లాక్డౌన్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో మళ్ళీ లాక్డౌన్. పాపం ఈ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి ఎయిడ్స్, అసలే వాళ్ళు దీనమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు 15 రోజులకు ఒకసారి పోయి మందులు తెచ్చుకోవాలి, బస్సులు ఉండవు పోవటానికి, ఎందుకంటే జిల్లాకి ఒక 2-3 ఉన్నాయి. ఏంటి అంటే ఈ డ్రగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసే లింక్డ్ ఏఆర్టి సెంటర్స్ అంటారు. అట్లాగే అన్ని టెస్టులు, అంటే CD4 టీ లింఫోసైట్ కౌంటర్ అని ఒకటి చేయాల్సి ఉంటుంది ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళకి, ఆ టెస్టులు చేసేవి ఒకటి వరంగల్ లో ఉంటుంది, హైదరాబాద్ లో ఉంది, ఖమ్మంలో ఉంది, నిజామాబాద్ లో ఉంది. CD4 టీ లింఫోసైట్స్ నిజామాబాద్ కాదు సారీ ఆదిలాబాద్ CD4 టీ లింఫోసైట్ కౌంట్ చేసేటువంటి ఫెసిలిటీస్ అక్కడికి పోవాల్సి ఉంటుంది 3 నెలలకు ఒకసారి. ఈ లాక్డౌన్ లో వాడు ఏర్పడ్డాడు, అసలే దీనమైన పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు హెచ్ఐవి మనము హెచ్ఐవి ఎయిడ్స్ ఫీల్డ్ లో మనం సాధించినటువంటి పురోగమనం అంతా కూడా దాదాపు నశించిపోయింది, పోయే పరిస్థితి వస్తుంది. తర్వాత నేను ఇప్పుడు
ఫండమెంటల్ చెప్పాను యాక్చువల్గా. అయితే చాలా మందికి తెలియదు ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఎట్లా పనిచేసింది అంటే, యాక్చువల్గా మనం గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరు కూడా మేము దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే ఈ కమర్షియల్ సెక్స్ వర్కర్స్ అసలు గవర్నమెంట్ జీప్ చూడగానే మాయమైపోతుంది. మా మీద అస్సలు నమ్మకం ఉండదు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరి మీద కూడా వాళ్ళకి నమ్మకం ఉంటుంది. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడ తెలుసుకోలేదు. ఎందుకంటే రాత్రి పూట వాళ్ళ దగ్గరికి పోతారు, పగల పూట అడ్డమైన తిట్లు పెడతారు. నేను ఏ డిపార్ట్మెంట్ అని కూడా చెప్పను, మంచిది కదా చెప్పు. సో అందుకోసం అని చెప్పేసి చాలా మంది ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సమాజ సేవని కోసం పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ పంపించారు. పంపించిన తర్వాత వీళ్ళతో ఒక ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటారనుకోండి, దాంట్లో చాలా కొంచెం యాక్టివ్గా ఉండి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని 10 మందికి హెల్ప్ చేయాలనుకునే ఎవరో ఒక అమ్మాయిని, ఆమెని ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారు. ఆవిడ ద్వారా ఇవ్వాల్సిన సర్వీసులన్నీ ఇస్తారు. ఆ సర్వీసులు ఏమిటి ఇచ్చేవి అంటే కండోమ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్లో ఎవరైనా కూడా ఓపెన్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళలో ఎవరికైనా సరే సుఖ వ్యాధులు ఏమైనా వస్తే వాళ్ళని సురక్ష క్లినిక్స్ అని చెప్పేసి ప్రతి జిల్లాలోనూ 1-2 ఏర్పాటు చేశారు. సో ఈ ఎన్జిఓ అతను ఏం చేస్తాడంటే ఆ డాక్టర్ గారితో కాంటాక్ట్లో ఉంటాడు. సో ఇట్లా పలానా అమ్మాయిని పంపిస్తున్నాను అంటే ఇప్పుడు ఈ కొంచెం యాక్టివ్గా ఉన్న అమ్మాయి ఉంది కదా, ఆ సుఖ వ్యాధి వచ్చినటువంటి అమ్మాయిని తీసుకుని వెళుతుంది, వాళ్ళకి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత వాళ్ళలో ఎవరైనా సరే ప్రెగ్నెంట్ అయినట్టే ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ప్రెగ్నెంట్ అయినట్టయితే ఎంటిపి సర్వీసెస్ కూడా ఇస్తున్నారు. సర్వీసెస్ ఇవ్వడం ప్రభుత్వం ఇస్తుంది, కానీ వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయటము, వాళ్ళతో డైరెక్ట్గా డీల్ చేయటం చేస్తే అసలు ఎప్పటికీ అది జరగదు. పైగా ఆ ప్రోగ్రామ్ అన్పాపులర్ అయింది. సో వీటిని అన్నింటినీ మనం ఏమంటామంటే టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ అంటాం. సో మన దేశంలో దగ్గర దగ్గర ఇట్లాంటి 3000 టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ఇప్పుడు పనిచేస్తున్నాయి. ఇప్పుడు అసలు కమర్షియల్ సెక్స్ వర్కర్కి తిండి కూడా లేదు వాళ్ళకి ఇప్పుడు ఈ లాక్డౌన్స్ ఇవ్వటానికి. ఇప్పుడు టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ఏం పనిచేస్తాయి అట్లా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడకుండా ఊరుకుంటారా? వాళ్ళు వృత్తి చేయకుండా ఉంటారా? అంటే చీకటి చీకటిగా ఎక్కడో చెదురుమదురుగా జరుగుతూ ఉంటాయి. ఇది COVID-19 పాండమిక్ HIV AIDS చాలా మనం చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఆఫ్రికాతో పోలిస్తే ఆఖరికి సౌత్ ఆఫ్రికా నాకంటే ధనవంతమైన దేశం, బ్రెజిల్ వీటితో పోలిస్తే మనం చాలా చక్కగా చేసాం. ఎందుకంటే మన దేశ ప్రజలు మన దేశంలో కొంచెం సమాజ సేవా భావం ఉన్నటువంటి ఎన్జిఓస్ కొంచెం ఎక్కువే ఉన్నారు. నేను ఆ ఎన్జిఓస్ యొక్క వివరాలన్నీ ఎన్ని గంటలైనా చెప్పగలను అని నేను చెప్ప. సో ఇది తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇప్పుడు పంజాబ్లో కూడా చాలా ఎక్కువైందట. ఇదేంటి అంటే డ్రగ్స్, ఈ డ్రగ్స్ ఏంటంటే వాళ్ళు డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంటారు, అయితే షేర్ సేమ్ సిరంజ్ తోటి చేసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా ఇప్పుడు ఎయిడ్స్ కంట్రోల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బాబు మీరు సరే ఆ డ్రగ్స్ వదిలిపెట్టలేకపోతున్నారు సరే పోనివ్వండి, నీడిల్స్ చేంజ్ చేసుకోండి, అది కూడా మళ్ళీ ఒక ఈ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ద్వారా అంటే ఆ డ్రగ్ యూజ్ చేసే వాళ్ళలోనే ఒక వ్యక్తి ద్వారా. ఎందుకంటే డ్రగ్ యూజర్స్ కూడా విక్టిమ్స్ ఏమి, డ్రగ్ పెడ్లర్స్ విక్టిమ్స్, కానీ డ్రగ్ యూజర్స్ ఆర్ విక్టిమ్స్. వాళ్ళలో కూడా HIV చాలా ఎక్కువగా ఉంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి స్టడీస్. యాక్చువల్గా అమెరికాలో మొట్టమొదట HIV AIDS మొదటి కేసు అది డ్రగ్ యూజర్లోనే వచ్చింది. తర్వాత కొన్ని చోట్ల డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నాం. సో వీళ్ళకి ఎవరికైనా సరే చిన్న చితక కడుపులో నొప్పి రావటం ఇట్లాంటి వాటికి వస్తే అటు కమర్షియల్ సెక్స్ వర్కర్స్ కానీ ఇటు IDUs కానీ ఏం చేస్తున్నారంటే ట్రీట్మెంట్లు కూడా ఇస్తున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్, చాలా బాగా నడుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ COVID-19 పాండమిక్ అనేది ఆల్మోస్ట్ అలా ఆ ప్రోగ్రామ్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ COVID-19 అండ్ HIV అంటే పర్యవసానాలు ఏమిటి? నేను మళ్ళీ ముందాకే చెప్పాను ఫియర్ ఆఫ్ సావు భయం అనేది ఒకటి. తర్వాత వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అంటే మానసికమైన వ్యాధి, ఎవరితోనూ మాట్లాడరు, ఇట్లా ముట్టుకుని కూర్చుంటారు, సరిగ్గా నిద్ర పట్టదు, సరిగ్గా తినరు, వగేరా వగేరా సో మెనీ. అంతేగాక
లాస్ ఆఫ్ ఎర్నింగ్ కెపాసిటీ. ఆ తర్వాత ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి వెసులుబాటు కూడా ఉండదు. ఇప్పుడు నాకు కొంచెం జీతం తక్కువ వస్తుంది అనుకోండి, నాకు వెసులుబాటు ఉంది. లేకపోతే జీతం రాకపోయినా కూడా నేను ఒక 5-6 నెలలు ఉండగలను. కానీ వాళ్ళకి ఆ వెసులుబాటు కూడా ఉండదు, లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. ముఖ్యంగా మరి హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళకో లేకపోతే పేదవాళ్ళకో ఏముంటాయి, ఉండవు కదా. తర్వాత మాడిఫికేషన్ ఆఫ్ హాల్టింగ్ ఆఫ్ అకాడమిక్ యాక్టివిటీస్. ఇప్పుడు నేను హెచ్ఐవి ఎయిడ్స్ గురించి కానీ షుగర్ ప్లస్ గురించి కానీ నేను చాలా ఇంట్రెస్ట్గా నేను మా మెడికల్ స్టూడెంట్స్కి, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి చెప్పాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ తోటి ఇంకా డీపర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ప్రోగ్రామ్ డిస్కస్ చేసి. ఈ COVID-19 పాండమిక్ అంటే ఏంటన్నమాట, ఫ్యూచర్ డాక్టర్స్ ట్యూబర్క్యులోసిస్ గురించి తెలుసుకోవాల్సినంత తెలుసుకోవట్లేదు. సో ఇది ఒక చాలా పెద్ద దెబ్బ. తర్వాత ఇంకోటి ఏంటి అంటే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతారు COVID-19 పాండమిక్ వల్లే కావచ్చు, ఎయిడ్స్ వల్లే కావచ్చు. ఆర్ఫెండ్ చిల్డ్రన్, అనాథలు అయిపోయినటువంటి పిల్లలు, అది ఒక పెద్ద సమస్య. వాళ్ళు ఎందుకంటే పెద్ద అయిన తర్వాత ఒక పెద్ద సామాజిక సమస్యగా కూడా తయారవ్వచ్చు, అయ్యే అవకాశం ఉంది. ఆర్ఫన్స్ అందరూ చెడ్డవాళ్ళని నేను అంటలేదు. తర్వాత వల్నరబుల్ చేయడం అంటే తల్లి, ఇప్పుడు తండ్రి పోయాడు, తల్లి ఉంది, తల్లి మగపిల్లని అంత బాగా అదుపు చేయలేదు. సో ఆ గుడిసె ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళని రకరకాల చెడ్డ పనుల కోసం అని వాడుకుంటారు. అమ్మాయిలు అయితే అమ్మాయిలు చేసే చెడ్డ పనులు, అబ్బాయిలు అయితే అబ్బాయిలు చేసే చెడ్డ పనులు, వాటి కోసం అని వాడుకుంటారు వల్నరబుల్ చిల్డ్రన్. తర్వాత యంగ్ ఇండివిజువల్స్ వితౌట్ ఎమోషనల్ మెచ్యూరిటీ అండ్ లైఫ్ స్కిల్స్, ఇది ఒకటి పెద్ద సమస్య వస్తుంది. ఇప్పుడు చాలా నేను దీని గురించి మాట్లాడను, కొంచెం పొలిటికల్గా కూడా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. తర్వాత ఇంటర్ పర్సనల్ వయలెన్స్, నేను ఇందాకే చెప్పాను లాక్డౌన్ పీరియడ్లో భర్త భార్య ఇంట్లోనే ఉంటారు. మామూలు రోజులు అయితే భర్త పోయి బజారు దేశం ఉంటే తిరిగి వస్తాడు సాయంత్రానికి కల్లా, ఏదో రాత్రి 8 గంటలకు 9 గంటలకు అప్పుడే కాసేపు ఏదో మాట్లాడుకుంటారు. కానీ పొద్దున్నది సాయంత్రం వరకు ఇంట్లో ఉండేసరికి వాళ్ళిద్దరికి భార్య ఏదో సూటి పోటీ మాట అంటుంది. సో ఆవేశాలు పెరిగిపోతాయి, గృహ హింస. మామూలుగా భార్యలు భర్తలను కొట్టరు, భర్తలే భార్యలను కొట్టరు. తర్వాత డిక్రీజ్ ఇన్ అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ క్వాలిటీ మెడికల్ కేర్, ఇది ఒకటి చాలా పెద్ద సమస్య మనం ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే మంచి డాక్టర్స్ వాళ్ళందరూ కూడా, నిజాన్ని చెప్తే నేను చెప్తున్నాను కదా, ఈ పాండమిక్ పీరియడ్లో దగ్గర దగ్గర 1000 మంది డాక్టర్లు చచ్చిపోయారు. వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళంతా చాలా గొప్ప డాక్టర్స్ అని నేను అంటే, కానీ వాళ్ళు ఎవరికో ఒకరికి ఉపయోగపడేవాడు. తర్వాత చాలా మంది డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ ప్రాక్టీస్ కూడా మానుకున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు. నా క్లాసికల్ ఎగ్జాంపుల్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ మహాదేవ్ అని, పాపం ఆయనకు COVID-19 పాండమిక్ వచ్చింది, డిసీజ్ వచ్చింది, చాలా సీరియస్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత లక్కీగా బయటపడ్డాడు, ప్రాణాలతో బయటపడ్డాడు, ఇప్పుడు ఆరోగ్యవంతుడు అయిపోయాడు. కానీ ఆయన ప్రాక్టీస్ చేయట్లేదు. చాలా మంచి డాక్టర్, ఆయన చాలా మంచి స్వభావం గలవాడు, ఎవరితోనైనా హెల్ప్ఫుల్గా ఉంటాడు. సో ఇది చాలా పెద్ద లాస్ ఇది. COVID-19 అండ్ అండర్ చూస్తుంది. నేను ఈ పబ్లిక్ హెల్త్కి సంబంధించినంత మటుకు చాలా ఇంకా భయంకరమైనటువంటి సమస్య ఈ COVID-19 వల్ల వచ్చింది ఏంటంటే అండర్ న్యూస్. యాక్చువల్గా మన భారతదేశంలో 2019లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 25% ఇది ఉమెన్ అండ్ అంటే ప్రతి 4 ఉమెన్లో ఒక ఉమెన్ అనమాట. తర్వాత 20% ఇది మెన్, ప్రతి 5 మగవాళ్ళలో ఒక మగవాడు. ఉండవలసినంత బరువు, ఆ వయసుకు ఉండవలసినంత బరువు ఉండదు. దాన్ని ఏమంటారంటే క్రానిక్ ఎనర్జీ డెఫిషియన్సీ అంటారు. అంటే మన జనాభాలో 130 కోట్ల జనాభా ఉంటే ఈశ్వరమని ఉండేటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారు చూస్తారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఒకసారి లెక్కేసుకుంటే కళ్ళు తిరుగుతారు. సో ఈశ్వరమని ఉండేటువంటి మనుషులు అంతమంది ఉన్నారు. తర్వాత 50% ఆఫ్ ఇండియన్ ఉమెన్ హ్యావ్ మోడరేట్ ఎనిమీ, అంటే ప్రతి 5-10 మందిలోనూ 5 ఉమెన్కి ఎనిమియా ఉంటుంది, మోడరేట్ ఎనిమీ. మైల్డ్ ఎనిమియా 90%. నేను మైల్డ్ ఎనిమియా గురించి మాట్లాడలేదు,
మోడరేట్ ఇది అంటే వాళ్ళు పని చేసుకునే కెపాసిటీ మాట మాటకి ఈజీగా అలసట రావటం ఆయాసం మోడరేట్ ఎనీమియా అంటే. తర్వాత ప్రెగ్నెంట్ అయినప్పుడు అదే ఈ మోడరేట్ ఎనీమియా ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళలో కనీసం 10% మంది సివియర్ ఎనీమియా అంటే తీవ్రమైనటువంటి ఆయాసం కాళ్ళు వాయటం తర్వాత ఇంకా ఎన్నో ఆఖరికి ఒక్కోసారి హార్ట్ ఫెయిల్యూర్స్ అవుతాయి. తర్వాత లో బర్త్ వెయిట్ బేబీస్ లో బర్త్ వెయిట్ బేబీస్ పుడతారు. తర్వాత బేబీ డెలివరీ అయిన తర్వాత విపరీతమైనటువంటి రక్తస్రావం అవుతుంది పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు. ఇటువంటి అన్ని సమస్యలు ఈ 10% మనుషులకు వస్తుంది. ఇది 2019లో అంటే అన్ని సజావుగా ఉన్న రోజుల్లోనే ఇది పరిస్థితి. ఇక చిన్నపిల్లల్ని చూద్దాం ఏంటి అంటే 60% అంటే 60 మిలియన్ అప్రాక్సిమేట్లీ 50% ఆఫ్ ది ఇండియన్ చిల్డ్రన్ అండర్ వెయిట్ అంటే ప్రతి చైల్డ్ లో కూడా ప్రతి ఇది 10 మంది చిల్డ్రన్ లో కూడా 5 ఉండవలసినంత బరువు ఉండట్లేదు. తర్వాత 45% ఆర్ స్టంటెడ్ అంటే వాళ్ళు ఉండవలసిన బరువు లేరు ఉండవలసిన ఎత్తు లేరు అంటే దగ్గర దగ్గర 50% అది కూడా 21% ఆర్ వేస్టెడ్. వేస్టెడ్ అంటే ఏంటి అంటే వాళ్ళకి సరిపడా వాళ్ళకి ఎనర్జీ సరిపడా సప్లై లేదు. వాళ్ళ శరీరం ఏం చేస్తుంది అంటే వాళ్ళ మజిల్స్ తినేస్తుంది. ఇట్లా చెప్తే మీకు అర్థమవుతుంది. సరే ఆ వేస్టింగ్ అంటే దానికి ఎన్నో క్రైటీరియా ఉంటాయి అవన్నీ నేను ఆ మెడికల్ ఆస్పెక్ట్స్ నేను చెప్పట్లేదు. కానీ వాళ్ళ సరిపడా ఆహారం లేదు అంతే ఏం చేస్తుంది అంటే ఎనర్జీ కోసం అని చెప్పేసి వాళ్ళ శరీరం వాళ్ళని తినేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వేస్టింగ్. సో అమాంగ్ ది అండర్ 5 ఫుడ్ అయ్యి మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ లైంగికమైనటువంటి విభేదం ఏంటిది చనిపోతున్న అండర్ 5 లో 38% మగపిల్లలు 62% ఆడపిల్లలు. అంటే ఏంటనమాట మనము ఆడపిల్లల్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు మన సమాజం. ఇది 2019 పరిస్థితి నేను చెప్పేది అంటే ఈ పాండమిక్ ముందు పరిస్థితి. తర్వాత ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చేసేది ఈ స్టడీ అంటే వాళ్ళ ఎకనామిక్స్ పంటలు ఆ పంటలను ప్రిజర్వ్ చేయటం ఎట్లా మార్కెట్ చేయటం ఎట్లా ఇవిటన్నిటి ఉంది మనకు WHO మా డాక్టర్లకి WHO ఎట్లాగో ఈ వ్యవసాయ అగ్రికల్చరల్ సైంటిస్ట్ కి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అట్లాగా వాళ్ళు చేసిన స్టడీలో ఏం జరుగుతుంది ఈ లాక్డౌన్ లో పెట్టిన తర్వాత అంటే అది చాలా పెద్ద పుస్తకం. దాంట్లో నుంచి ఒక మంచి సైంటిస్ట్ రాశాడు అనమాట. నేను దాన్ని ఇక్కడ ఆయన రాసిన దాన్ని కూడా నేను పారాఫ్రైజ్ చేసి కొన్ని పాయింట్లు రాశాను. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ లిఫ్టింగ్ ఆఫ్ లాక్డౌన్ అంటే లాక్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత మొదటి 2 నెలల్లో ఏం జరుగుతుంది అంటే మన ఫుడ్ సప్లై చైన్ అంటే మనకి ఫుడ్ మనకి విలేజెస్ నుంచి పట్టణాలకు వస్తుంది చిన్న పట్టణాలకి పెద్ద పట్టణాలకి వస్తుంది అంతే కదా. అయితే లాక్డౌన్ ఉంటే విలేజెస్ నుంచి మనం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం మనం అసలు యాక్చువల్ అంటే పళ్ళు కూరగాయలు ఉల్లిపాయలు ఇట్లాంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంటే కూరలోకి ఎసెన్షియల్గా ఇవన్నీ కూడా ఫుడ్ సప్లై చైన్ బ్రేక్ డౌన్. తర్వాత వేస్టేజ్ ఆఫ్ పెరిషబుల్ ఐటమ్స్ టమాటో దోసకాయలు ఎన్ని పారేశారు ఆ లాక్డౌన్ పీరియడ్ ఎందుకంటే దానికి కొనేవాడు లేడు వీళ్ళు అమ్ముకోవటానికి మార్కెట్లు ఎన్ని పారేశారు అది పారేసి కళ్ళమట్టి నీళ్లు పెట్టుకున్న వాళ్ళ హృదయ వేదన వాళ్ళకే తెలుస్తుంది. మనం నేను చెప్పలేను నేను వ్యవసాయదారుని కాదు ఎన్ని ఎన్ని కష్టాలు పడాలో ఎంత ఇలాతల నుంచి హేమం పిండగా అంటే భూమిలో నుంచి ఆ బంగారాన్ని ఎట్లా పిండుతారు ఎందుకు పిండుతారు ఎంత అవస్థ పడతారు అవి నేను చెప్పేవి కాదు వ్యవసాయం చేసిన వాళ్ళకి తెలుస్తారు. సో అంతేగా ఈ వేస్టేజ్ ఆఫ్ పెరిషబుల్ ఐటమ్స్ కాకుండా మ్యాసివ్ జాబ్ లాసెస్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ఎందుకంటే ఇటువంటి లాభం వచ్చినప్పుడు కూలీని పెట్టుకుని ఏ రైతు పని చేపిస్తాడు. సో జాబ్ లాసెస్ వస్తాయి దాని తర్వాత మన దేశంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మంచి పని ఏంటంటే అంగన్వాడీ అంత చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా బిలో ఏజ్ ఆఫ్ 5 వాళ్ళందరినీ అంగన్వాడీకి పంపిస్తారు. పంపిస్తే అక్కడ వాళ్ళకి ఏదో కాస్త భోజనం కూడా పెడతారు. వాళ్ళ మదర్స్ వస్తే వాళ్ళకి కూడా పెడతారు భోజనం అంటే మా ప్రెగ్నెంట్ ఉంటే మదర్స్ అది
అది వాళ్ళకి కొత్త కాకపోతే కొత్త శక్తిని ఇస్తుంది, కొత్త ప్రోటీన్ ఇస్తుంది. ముఖ్యంగా మన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం చాలా బాగా అంగన్వాడీ సెంటర్స్ రన్ చేస్తుంది. అవి మనం అది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. నేను ఎందుకంటే స్వయంగా నేను అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి మా ఫీల్డ్ ప్రాక్టీస్ ఏరియాలో, మా మెడికల్ కాలేజ్ ఫీల్డ్ ప్రాక్టీస్ ఏరియాలో నేను చూశాను. చాలా చక్కని సప్లైస్, అన్ఇంటరప్టెడ్ సప్లైస్ అవన్నీ కూడా మన తెలంగాణ స్టేట్ లో మెయింటైన్ చేస్తుంది. చాలా చక్కగా క్లీన్ గా అనమాట. అసలు ఎంత చక్కగా నేను చేసింది సర్ప్రైజ్ విజిట్, ముందు చెప్పాను లేదు నేను. సో ఆ అంగన్వాడీలు అన్ని బంద్ అయిపోయినాయి. సో ఆ పిల్లలందరికీ కూడా ఆ ఎక్స్ట్రా న్యూట్రిషన్ సప్లిమెంట్ అంటాం మేము డాక్టర్స్, అంటే పోషకాహారం ఎక్స్ట్రాగా ఇవ్వటం అనేది బంద్ అయిపోయింది. అట్లాగే ఈ పిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళు ఏంటి అంటే మిడ్ డే స్కూల్ మీల్, ముఖ్యంగా పేద దళిత బడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లల కోసం అని చెప్పేసి మిడ్ డే స్కూల్ మీల్ అనేది కొట్టి పెట్టారు. అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుందని నేను విన్నాను, దాని వివరాలు నాకు తెలియదు. అయితే అది కూడా ఇప్పుడు బంద్ అయింది. దాంట్లో ఏమవుతుంది వీటన్నిటి వల్ల? నేను ఇందాక చెప్పాను చూసారా, వేస్టెడ్ అయింది చెప్పాను చూసారా, అంటే వాళ్ళకి సరిపడా ఆహారం లేదు అసలు వాళ్ళకి. అందుచేత వాళ్ళ శరీరాన్ని వాళ్లే తింటున్నారు. వాళ్ళంతా ఏం చేస్తారంటే శామ్ లోకి వెళ్ళిపోతారు. శామ్ అంటే సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, అంటే అది క్వాషియర్కరం. మేము అది మెడికల్ టర్మ్స్ అవి క్వాషియర్కరం కావచ్చు, మరాస్మస్ అనే కావచ్చు, ఏదైనా రావచ్చు. ఈ శామ్ వచ్చిన వాడు బతికి బట్టగట్టడం అనేది చాలా కష్టం. తర్వాత ప్రైజ్ డిస్ట్రప్షన్స్, అంటే ఒకరోజు ఒక ప్రైజ్ ఉంటుంది, ఫోర్ రోజు. ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్. నెక్స్ట్ టూ టు ఫైవ్ మంత్స్ లో ఏం జరుగుతుంది? సో ఫుడ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది ఇంకా, ఎందుకంటే సరిపడ ఫుడ్ ప్రొడక్షన్ కూడా కాదు. స్టేపుల్ ఫుడ్స్ అవుతాయి, రైస్, గోధుమ, కానీ మిగతా ఫుడ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అసలు మేము అవి చేయము అనే పరిస్థితికి రైతులు వచ్చారు. అంటే మనం భారతదేశంలో మనం కొంచెం అదృష్టవంతులు, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో రూరల్ ఏరియా ఎఫెక్ట్ కాలేదు. ఇప్పుడు ఏంటి అంటే రూరల్ ఏరియాస్ లో ఏం జరుగుతుంది మనకి తెలంగాణ రాష్ట్రంలో అయితే నేను అప్పుడప్పుడు నాకు తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉంటాను, అంత సీరియస్ గా లేదని చెప్తారు. కానీ ఆ యూపీలోను, బీహార్లోను, పంజాబ్ లోను, ఇవన్నీ మెయిన్ రైస్ ప్రొడ్యూసింగ్ అండ్ వీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్, వాటిలో చాలా ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలవట్లేదు. అసలు అక్కడ టెస్టింగ్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఏదో గంగానది ఒడ్డున 2000 శవాలు ఉన్నాయని ఒక ఆవిడ ఒక టీం వాళ్ళు వెళ్ళి అన్ని లెక్క పెట్టి మరీ చెప్పారు. ఉన్నావులో ఇన్ని ఉన్నాయి, కాన్పూర్ ఇన్ని ఉన్నాయి. ఇదే కనుక పరిస్థితి అయితే మాత్రం మొత్తం భారతదేశం, అఫ్ కోర్స్ మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎఫెక్ట్ కాకపోవచ్చు, కానీ భారతదేశంలోని చాలా భాగాలు స్టేపుల్ ఫుడ్స్ కూడా స్కేర్సిటీ వస్తుంది. ఆ తర్వాత జనరలైజ్డ్ డిసెప్షన్స్ డ్యూ టు సిక్నెస్ అబ్సెంటిజం ఉంది. సో ఇది మామూలుగా చెదురు మెదురుగా జరుగుతాయి. ఎవరికి దెబ్బ చేస్తే బాగుంటుంది, కానీ ఎప్పుడైతే మనుషుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయిందో, ఎక్కువ మంది ఈ COVID-19 పాండమిక్ తోటి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, అయినప్పుడు ఏమవుతుంటే అది జనరలైజ్డ్ డిస్ట్రెస్ గా మారి, అంటే దొరకరు, పని చేయించుకుంటే చేయలేదు. ఒకవేళ ఎవడైనా రైతు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తారన్నా కూడా పనిచేసే కూలి బలవంతం, అంటే చేవగల కూలీళ్ళు దొరకదు, అది ఆసాధించారు. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే ఆర్థిక మాంద్యం వస్తుంది. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఎకనామిక్స్ ఈజ్ వెరీ డీప్ సబ్జెక్ట్. ఆ తర్వాత అగ్రిగేటెడ్ డిసెప్షన్ ఆఫ్ మైక్రో న్యూట్రియం సప్లై, మన మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఏమిటి అంటే మనకు మైక్రో న్యూట్రియంట్స్ దేని వల్ల వస్తాయంటే విటమిన్స్, ఇవన్నీ అవి ఆకుకూరల వల్ల వస్తాయి, ఫైబర్ల వల్ల వస్తాయి, ఫ్రూట్స్ వల్ల వస్తాయి. సో మధ్యతరగతి వాళ్ళకి కూడా పాక తగ్గుతుంది 6 నుంచి 24 నెలల తర్వాత. సో చాలా కొన్ని మంచి పిక్చర్స్ కూడా వచ్చాయి యాక్చువల్గా లోబీగా జమి ఈ బెంగాల్ ఫ్యామిన్ అన్నాను. తర్వాత రాయలసీమలో ఒక కరువు వచ్చిందని చెప్తారు, కొన్ని లక్షల మంది చనిపోయారు ఆ కరువు. మనం కనుక చరిత్రలో చూసినట్లయితే నైజాం నవాబు గారి పరిపాలనలో
పంతొమ్మిదో శతాబ్దంలో అంటే 20వ శతాబ్దంలో లేవు. కనీసం 7 క్షామాలు వచ్చాయి. క్షామం అంటే ఫ్యామిన్, అది మ్యాన్ మేడ్. మానవ పట్టం పట్టణ సంబంధం లేదు. ఇదంతా కూడా ఏంటి, మ్యాన్ మేడ్ కదా. మనం ఎక్కడ తప్పు చేసాం, అరణ్యాన్ని నరికి తప్పు చేసాం. మొదటి సైడ్ జ్ఞాపకం పెట్టుకో. భగవంతుడు లేడు, భగవంతుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. కానీ ఇదేంటి, ఈ ఫ్యామిన్ అంతా కూడా మ్యాన్ మేడ్ ఫ్యామిన్. లక్షల నుంచి చనిపోయారు అప్పుడు. బెంగాల్ ఫ్యామిన్ 1943 నుంచి 1946 వరకు. అప్పుడు ఏంటి అంటే, 2 ప్రపంచ యుద్ధంలో పనిచేస్తే కొట్లాడుతున్నటువంటి సైనికులకు కావాలని విన్స్టన్ చర్చిల్ ఆయన ఆహార ధాన్యాలు అన్నింటినీ అటు పంపించాడు యుద్ధరంగం కానీ. బెంగాల్లో పట పడింది కానీ అక్కడ మనుషులు తినే పరిస్థితి లేదు. సరే, రాయలసీమ ఫ్యామిన్ అంటే 1951 నుంచి 1954 వరకు ఉంది. అప్పటికి నేను మరీ చిన్నపిల్లని కానీ తెలుసుకున్నాను కొద్ది. అది మాత్రం కొంత మట్టుకు కాటకం ఉంది, కాటకం ఉంది కదా అని చెప్పేసి వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఫుడ్ గ్రీన్స్ దాచేస్తారు. ఇవన్నీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ డీటెయిల్ గా చెప్పదు, కానీ ఇది జరిగేది, ఇట్లా జరుగుతుంది అని మాత్రం రాసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతుంది. సబ్సహారన్ ఆఫ్రికా, తర్వాత ఇటు లాటిన్ అమెరికన్ కంట్రీస్, బొలీవియా, బ్రెజిల్, ఇటువంటి దేశాలు అన్నింటిలో కూడా జరుగుతుంది. సో ఇదంతా ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు అగ్రికల్చర్ లో ఎవడు ఇన్వెస్ట్ చేస్తాడు, కొత్తగా పొలం ఎవడు కొంటాడు, కొత్త ట్రాక్టర్స్ ఎవరు కొంటారు? సో నో ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. సో డిమిన్స్డ్ అగ్రికల్చరల్ యాక్టివిటీ. మళ్ళీ తర్వాత దాని గురించి డిసెషన్ అంటే ఆర్థిక మాంద్యం, ఇది ఒక విశాలయం లాగా పెరుగుతుంది. ఇది ఎఫ్ఏ ఇచ్చినటువంటి ఫోర్కాస్ట్.